Hey everyone, ee roju manam RESTful API ni ela create cheyalo chudabothunam guys, that too by using our Node.js, Express.js and MongoDB. Guys, mana previous videos varu kuda we are actually concentrating in the part of Node.js and Express.js. So mana Node.js lo Express.js lo edaithe concept nerchukunnamo anni concepts ni manam ippudu RESTful API create cheyadaniki use chestam guys, definitely ga. So meeru kanaka mana channel ni first time chustunte ప్లీజ్ మన యొక్క ప్రీవియస్ వీడియో చూడండి గాయస్, Node.js అండ్ Express.js మీద. అప్పుడు మీకు ఈ వీడియో అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఆల్రైట్ గాయస్, నేనైతే ఆల్రెడీ ఒక RESTful API అయితే క్రియేట్ చేశాను. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకసారి. సో అందులో అన్ని క్రూడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి చూపిస్తాను. సో ఆ తర్వాత సేమ్ RESTful API ని మనం క్లోన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే గాయస్, నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ ఒక RESTful API క్రియేట్ చేశానని. అదే ఈ RESTful API. సో ఈ ఏపీఐలో అయితే వీఆర్ హ్యావింగ్ అన్ బంచ్ ఆఫ్ మొబైల్ బ్రాండ్. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్లోనూ ఒక్కొక్క మొబైల్ బ్రాండ్, ఫస్ట్ చూస్తున్నట్లు ఐఫోన్ అండ్ సామ్సంగ్ అండ్ గూగుల్. సో ఈ విధంగా ఒక బంచ్ ఆఫ్ మొబైల్ బ్రాండ్స్ని ఒక ఏపీఐగా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇండివిజువల్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ కావాలనుకుంటే నేను దానికి తగినట్టు నా ఏపీఐని మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. స్లాష్ ఆ పర్టికులర్ ఐడి. ఓకే, సో ఆ ఐడి నేమ్ ఇస్తే సరిపోతుంది అన్నట్టు. దానికి తగినట్టుగా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే ఫిల్టర్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను సమ్ అదర్ ఫిల్టర్స్ ఇస్తాను. లైక్ వన్ ప్లస్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే గెట్ ఆల్ బ్రాండ్స్ స్లాష్ వన్ ప్లస్ సంబంధించిన ఐడి ఇస్తే సరిపోతుంది. దానికి తగినట్టు వీ యూస్ టు గెట్ అన్ ఇండివిజువల్ మొబైల్ బ్రాండ్. ఓకే, సో ఇది ఒక నార్మల్ గెట్ ప్రాసెస్ మాత్రమే గాయస్, ఐ మీన్ గెట్ HTTP రిక్వెస్ట్ మాత్రమే. సో ఇందులోనే నేను డెలీట్ అండ్ పోస్ట్ ఇది కూడా అప్లై చేసి క్రియేట్ చేశాను. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు మనం అడిషనల్గా ఒక పర్టికులర్ బ్రాండ్ని యాడ్ చేయాలనుకోండి. సో ఈ ప్లేస్లో నేను పోస్ట్మెన్ బదులుగా ఒక ఏపీఐ టెస్టర్ యూజ్ చేస్తున్నాను. యూజువల్గా అందరూ HTTP రిక్వెస్ట్ మేక్ చేయాలంటే పోస్ట్మెన్ టూల్నే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు జస్ట్ ఒక నార్మల్ పర్పస్ కోసమే కదా. మనం ప్రొఫెషనల్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా మనకి పోస్ట్మెన్ టూల్ అనేది అవసరం. ఒక నార్మల్ టెస్టింగ్ కోసమే కదా, జస్ట్ ఒక పోస్ట్ అండ్ డెలీట్ ఆపరేషన్ చెక్ చేయడం కోసం కదా. దానికోసం నేను ఒక గూగుల్ ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేస్తున్నాను, దట్ ఈస్ కాల్డ్ ఏపీఐ టెస్టర్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏ మెథడ్ పర్ఫామ్ చేయాలనుకుంటానో ఆ మెథడ్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. నేను పోస్ట్ మెథడ్ పర్ఫామ్ చేయబోతున్నాను. ఆ పోస్ట్ మెథడ్లో ఐఎమ్ గోయింగ్ టు హిట్ అండ్ యాడ్ బ్రాండ్స్. ఓకే, సో యాడ్ బ్రాండ్స్ అనే ఏపీఐని హిట్ చేయబోతున్నాను. సో అందులో నేను ఏ మొబైల్ బ్రాండ్ అయితే ఇస్తానో ఆ మొబైల్ బ్రాండ్ అనేది మన యొక్క ఏపీఐలో యాడ్ అవుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే హానర్ అనే బ్రాండ్ లేదు గైస్, మీకు ఒకసారి చూపిస్తాను. సో హానర్ అనే బ్రాండే లేదు. ఓకే, కానీ నేను ఇప్పుడు ఆ హానర్ అనే బ్రాండ్ని నేను యాడ్ చేయబోతున్నాను గైస్. ఎలా యాడ్ చేయబోతున్నాను? సో బ్రాండ్ నేమ్ అండ్ హానర్, దట్స్ ఇట్. సో ఇలా ఇచ్చి నేను సెండ్ చేసిన వెంటనే నాకు హానర్ అనే బ్రాండ్ అనేది ఈజీగా బ్యాక్ ఎండ్లో యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు యాడ్ అయిందా లేదనేది. విల్ రీఫ్రెష్ నా, విల్ చెక్ నా హానర్. సో కెన్ యూ సీ దిస్ గైస్? అది లాస్ట్లో ఉంది కదా, చూసారా? సో హానర్ అనే బ్రాండ్ యాడ్ అయింది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఇప్పుడు నేను యాడ్ చేసిన డేటా అనేది డైరెక్ట్గా మాంగో డిబీకి రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. సో మాంగో డిబీలో ఉండే వాల్యూసే మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అన్నట్టు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ గైస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చూసాము పోస్ట్ మెథడ్ చూస్తాం. ఇదే విధంగా డెలిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూద్దాం. సో ఐఎమ్ చూసింగ్ అన్ డెలిట్ మెథడ్ అండ్ ఐఎమ్ గోనా హిట్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏపీఐ దట్ ఈస్ కాల్డ్ డెలిట్ బ్రాండ్ అండ్ ద బ్రాండ్ ఐడి ఈస్ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు నేను యాడ్ చేశాను కదా, ఏ బ్రాండ్ అయితే యాడ్ చేశానో ఆ ఐడినే డెలిట్ చేద్దాం. ఓకే, ఆ బ్రాండ్ని డెలిట్ చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఆ బ్రాండ్ యొక్క ఐడి ఉంటే సరిపోతుంది అన్నట్టు. సి, సో ఐఎమ్ గోనా యూజ్ ద సేమ్. ఐఎమ్ గోనా సెండ్ ద రిక్వెస్ట్. నేను డెలిట్ రిక్వెస్ట్ సెండ్ చేసిన వెంటనే నాకు ఆ బ్రాండ్ అనేది డెలిట్ అయిపోతుంది. నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను, చూడండి. ఇట్ ఈస్ గాన్. సో అట్ లాస్ట్లో మనకు ఉండేది రియల్మీ మాత్రమే ఉంది. మీకు కావాలంటే ఒకసారి హానర్ అనేది సెర్చ్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, దర్ ఈస్ నో హానర్ ప్రోడక్ట్. సో ఈ విధంగా మనం ఈజీగా ఒక ఏపీఐ అనేది క్రియేట్ చేస్తుంది గాయస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ ఏపీఐని ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే, సో దానికి మనం ఫస్ట్ MongoDB అకౌంట్ అయితే ఉండాలి. అది అకౌంట్ ఈజీగా క్రియేట్ చేసుకోవడం. ఆ తర్వాత ప్రాసెస్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ గో టు అన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. సో ఇదే ప్రాజెక్ట్లోనే, ఐ మీన్ ఈ డైరెక్టరీలోనే నేను ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ డైరెక్టరీ ఇన్ Visual Studio Code Editor. So I'm opening now. Yeah, so it is open now. So indilone manam ippudu create cheyabothunam. ఫస్ట్ నేను టెర్మినల్ ఓపెన్ చేసుకొని మన ప్రాజెక్ట్ని అయితే ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇనిషియలైజ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ కమాండ్ ఏమి యూస్ చేయాలా, మీరు కనుక ఎక్స్ప్రెస్ చేసి చూస్తుంటే మీకు ఈ పాటికి అర్థమైపోతుంది npm అనే. ఓకే, మనం ఎటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ యూనో రౌటింగ్ పర్పస్ కోసం యూస్ చేసే ఏపీఐని క్రియేట్ చేయాలన్నా వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ అవర్ ప్రాజెక్ట్ బై npm init. ఓకే, సో ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అడుగుతుంది, సో దట్ ఈస్ ఓకే, ఏపీఐ ఈస్ ఫైన్ అండ్ ద వర్షన్ ఈస్ 1 టెస్టింగ్ ఏపీఐ. సో మన ఇష్టం, మన ఓన్ డిస్క్రిప్షన్ దా. ఓకే, and I doesn't want entry point as index.js, నాకు server.js అనేది నేను ఎప్పుడు యూజువల్గా ప్రాక్టీస్ చేస్తాను. సో server.js అని ఇస్తున్నాను, మన యొక్క ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క ఎంట్రీ పాయింట్ అది. అండ్ దెన్ నో టెస్ట్ కమాండ్, నో GitHub రిపోజిటరీ, నో కీవర్డ్స్ అండ్ అదర్ ఈస్ Telugu Skill Hub. ఓకే, దట్స్ ఇట్. అండ్ ద లైసెన్స్ ఐఎమ్ గోయింగ్ విత్ MIT, దట్ షుడ్ ఫైన్. ఓకే, సో మనకి ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే క్యాన్ యూ సీ దిస్ గైస్, మనకి ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ ప్యాకేజ్ డాట్ json అనేది క్రియేట్ అయింది. సో ఇందులో మనకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి, లైక్ నేమ్ అండ్ అవర్ అప్లికేషన్ డిస్క్రిప్షన్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఓకే, సో దట్ ఈస్ గుడ్. ఓకే, సో మనం ఇప్పుడు మన యొక్క ఏపీఐ ప్రాసెస్ ఇంటిగ్రేట్ చేయడానికి, ఒక ఏపీఐ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనకి కావాల్సింది Express.js డెఫినెట్లీ కావాలా. ఓకే, దానికోసం ఏం చేస్తున్నాను, npm Express ఇన్స్టాల్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం MongoDB కాన్ఫిగర్ కోసం వీళ్ళడం Mongoose. సో ఈ రెండు పర్టికులర్ మాడ్యూల్స్ అనేవి మనకి మ్యాండేటరీగా కావాలి గాయస్. ఓకేనా, ఎక్స్ప్రెస్ అనేది దేనికోసం, ఫర్ హ్యాండ్లింగ్ అండ్ ఆల్ ద రౌటింగ్ పర్ఫార్మెన్స్, రౌటింగ్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ అన్ ఎక్స్ప్రెస్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ Express.js అండ్ ద MongoDB ఈస్ ఫర్ కనెక్టింగ్ అండ్ MongoDB Atlas ఫ్రమ్ అవర్ లోకల్ హోస్ట్. మన యొక్క లోకల్ హోస్ట్ నుంచి మన యొక్క MongoDB డేటాబేస్ కనెక్ట్ చేయడానికి యూస్ చేసే మాడ్యూల్ ద Mongoose. ఓకే, సో దట్ ఈస్ గుడ్, బోత్ ఆర్ ఇన్స్టాల్డ్. సో దీంతో పాటు ఐ జస్ట్ వాంట్ టు ఇన్స్టాల్ వన్ dev డిపెండెన్సీ. సో ఈ dev డిపెండెన్సీ ఏంటంటే Nodemon. సో ఈ Nodemon గురించి నేను ఆల్రెడీ Express.js లో ఎక్స్ప్లెయిన్ చేశాను గాయస్. ఈ Nodemon అనేది దానికోసం అంటే ఫర్ రన్నింగ్ అవర్ సర్వర్ కంటిన్యూస్లీ. ఓకేనా, అంటే మనం ఒక్కొక్క చిన్న చేంజెస్ చేసాం అనుకోండి, ఆ ప్రతి చిన్న చేంజెస్కి మనం ఫైల్ సేవ్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, సో ఈ ప్రాసెస్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ Nodemon యూస్ చేసాం అనుకోండి, ఈ Nodemon యూస్ చేసి ఒక సర్వర్ అనేది స్టార్ట్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మనం చేసే చిన్న చేంజెస్ని కూడా ఆటో సేవ్ చేసి మనకు సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఆల్ రైట్, సో మనకి రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీస్ డౌన్లోడ్ అయిపోయాయి. ఒకటి వచ్చి నార్మల్ డిపెండెన్సీస్ విత్ ఎక్స్ప్రెస్ అండ్ MongoDB, అండ్ dev dependencies is the Nodemon. Okay, that is good. So ఇప్పుడు మనం ఒక మన ఎంట్రీ పాయింట్ ఏంది, దట్ ఈస్ కాల్డ్ సర్వర్. ఓకే, server.js. సో మనం యొక్క మెయిన్ ఫైల్ ఇదే. సో ఇందులోనే మనం ఫర్దర్గా ఇప్పుడు మనకి ఏపీఐ ప్రాసెస్ని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం గైస్. ఓకే, సో ఇప్పుడు నేను చేయబోతున్నాను, ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ని యూస్ చేయాలంటే ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ గోన్ టు ఇంపోర్ట్ బై యూజింగ్ అన్ కాన్స్ట్ కీబోర్డ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్ దట్ వీ గోయింగ్ టు ఇంపోర్ట్ యాస్ ఈస్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఈ విధంగా మనం ఎటువంటి మాడ్యూల్ కావాలన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు గాయస్. ఓకే, అండ్ దెన్ ఐమ్ గోనా ఇన్షియలైజ్ అవర్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ బై యూజింగ్ అన్ యాప్ అనే వేరియబుల్తో ఇన్షియలైజ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ సర్వర్ ఇన్ పర్టికులర్లీ ఇన్ 3000 పోర్ట్. సో మనం ఏ పోర్ట్లో రన్ చేయాలనుకుంటున్నామో ఆ పోర్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ లిజన్లో. అండ్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ వన్ యారో ఫంక్షన్. సో నార్మల్ ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. సో ఈ ఫంక్షన్ దేనికోసం అంటే సర్వర్ రన్ అవుతుందా చెక్ చేసుకోవడం కోసం నేను యూజ్ చేస్తాను ఎక్కువగా. సో ఐఎమ్ గోయింగ్ విత్ అన్ కన్సోల్ లాగింగ్ ఆఫ్ సర్వర్ రన్నింగ్. ఓకే, సో సర్వర్ రన్నింగ్, దట్స్ ఇట్. సో ఇది దేనికోసం అంటే మనకి ఇప్పుడు సర్వర్ అనేది రన్ స్టార్ట్ అయింది అనుకోండి, మనకి తెలియదు ఎక్కడ రన్ అవుతుందా లేదనేది. దానికోసం ఐఎమ్ యూజింగ్ అండ్ సర్వర్ రన్నింగ్ అనేసి యూజ్ చేస్తాం ఇక్కడ. ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు మన కన్సోల్లో తెలిసిపోతుంది సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉందని. ఆల్రైట్ గైస్, మనం ఇప్పుడు నార్మల్ గెట్ రిక్వెస్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లైక్ ఇప్పుడు మనం సేవ్ చేసి మన సర్వర్ని స్టార్ట్ చేసినా కానీ మనకి ఏమి బ్రౌజర్లో డిస్ప్లే అవుతున్నట్టు, ఎందుకోసం అంటే వీఆర్ నాట్ క్రియేటెడ్ ఎనీ గెట్ రిక్వెస్ట్ స్టేట్. సో ఫస్ట్ మనం గెట్ రిక్వెస్ట్ క్రియేట్ చేద్దాం. సో ఫర్ ద హోమ్ పేజ్ కోసం ./ అనే ఓన్లీ స్లాష్ అనేది రౌటర్ దెన్ కోసం అంటే హోమ్ పేజ్ కోసం కాబట్టి నేను స్లాష్ మాత్రమే ఇచ్చాను. అండ్ దెన్ ఇట్ విల్ టేక్ అన్ ఆర్గ్యుమెంట్, I mean that is in a functional argument, and the functional argument will take in a two different kind of an argument. One is in a request and then response. So response use చేసి మనం ఎటువంటి యాక్టివిటీస్ చేసినా ఆ యాక్టివిటీ అనేది మనకి బ్రౌజర్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, ఇది మనకి తెలిసిందే. ఓకే, అండ్ ద రిక్వెస్ట్ యూస్ చేసి పర్ఫామ్ చేసే యాక్టివిటీస్ అని ఎలా ఉంటాయంటే మనకి పోస్ట్ రిక్వెస్ట్, మనం పోస్ట్ చేసినప్పుడు ఒక డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి దాన్ని మనం బ్యాక్ ఎండ్ హ్యాండిల్ చేయాలంటే some amount of form data like login form, sign up form, అటువంటి డేటాస్ అన్నిటిని కూడా we can able to handle by request argument. Okay, so ఇప్పుడు మనం browser లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి I'm using a response argument and with the send keyword. Okay, so send keyword I'm mentioning like an hello, okay, hello world, that's it. So that is good. So ఇప్పుడు మనం will try to execute this particular server start చేద్దాం. సో సర్వర్ స్టార్ట్ చేయాలంటే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ అనేది మనకు JSON ఫైల్ అయితే ఉండాలి. సో లైక్ ఇప్పుడు స్క్రిప్ట్ చూడండి, ఇట్ ఈస్ లైక్ ఓన్లీ టెస్టింగ్ స్క్రిప్ట్ మాత్రమే ఉంది, బట్ వీ డజంట్ వాంట్ టెస్టింగ్ స్క్రిప్ట్ కదా. సో npm స్టార్ట్ అని ఎంటర్ చేస్తే మనకు సర్వర్ స్టార్ట్ అవ్వాలంటే మనకు స్టార్ట్కి సంబంధించిన స్క్రిప్ట్ అనేది మనం రాసి ఉండాలి. ఓకే, సో ఐమ్ గోయింగ్ విత్ అన్ నోడ్, మెయిన్ ఫైల్ ఏంటి server.js. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ గోయింగ్ విత్ అన్ అనదర్ script that is called server, and when I'm trying to hit npm run server and use చేసినప్పుడు సో నాకు nodemon server అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, nodemon యూస్ చేసి మన సర్వర్ అనేది రన్ అవ్వాలని ఇస్తున్నాను. సో ఈ nodemon అనేది చెప్పాను కదా ఇందాక, ఆటోమేటిక్గా సర్వర్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది మనం ప్రతి ఒక్క చిన్న చేంజెస్ చేసినా సరే. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ నౌ. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే npm run సర్వర్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఈ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది మనకి మెయిన్ ఫైల్ server.js అనేది నోడ్మాన్ ద్వారా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. లైక్ కంటిన్యూస్గా సర్వర్ అనేది ట్రిగర్ అవుతూనే ఉంటుంది మనం ఏ చిన్న చేంజెస్ చేసినా. చూడండి ఇట్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్. సో కింద చూసినట్లయితే సర్వర్ ఈజ్ రన్నింగ్ అని వచ్చేసింది. ఓకే, దెన్ వీఆర్ గుడ్. సో ఏ పోర్ట్లో రన్ అవుతుంది మన సర్వర్? 3000 పోర్ట్లో రన్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అవర్ బ్రౌజర్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ అవర్ బ్రౌజర్? హియర్ ఈజ్ అవర్ బ్రౌజర్, అండ్ that is good. So I'm going with a localhost 3000. చూసారుగా హలో వర్డ్, వీ గాట్ యాజ్ అన్ హలో వర్డ్. సో మేబీ మనం దీంట్లో ఆటోమేటిక్గా వీ క్యాన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ సమ్ కైండ్ ఆఫ్ HTML కోడ్ యాజ్ వెల్, ఇట్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. సో మనం దీన్ని Express.js కోర్స్లో కూడా చూసాం. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెషింగ్ హియర్. చూసారుగా సో మనం HTML ట్యాగ్స్ కూడా ఈజీగా అనేది యూజ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఓకే గైస్, మనం ఇప్పుడు అట్ ప్రెసెంట్ వీఆర్ గుడ్ విత్ హ్యాండిలింగ్ అండ్ రిక్వెస్ట్స్ విత్ అన్ Express.js, అండ్ మనకి ఇప్పుడు MongoDB కనెక్షన్ ఇస్ అ మ్యాండేటరీ వన్. ఓకే, సో మనం ఆల్రెడీ Mongoose అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మనం MongoDBని మనం మన యొక్క లోకల్ హోస్ట్ ప్రాజెక్ట్లో కనెక్ట్ చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ అన్ కాన్ఫిగరేషన్ స్క్రిప్ట్. మనం MongoDB యొక్క కాన్ఫిగరేషన్ స్క్రిప్ట్ అయితే కావాలి. దానికోసం మీరు ఫస్ట్ MongoDB అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫ్రమ్ వెబ్సైట్ ఏంటంటే cloud.mongodb.com. సో దీనికి వచ్చిన తర్వాత మీరు ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దీనిలో వీ హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ అన్ ప్రాసెస్ లైక్ క్లస్టరింగ్, ఆ తర్వాత డేటాబేస్ అండ్ నెట్వర్కింగ్ సంబంధించిన ఆపరేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవి నీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేనైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బుల్డే క్లస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మనం ఫస్ట్ క్లస్టర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. 3-step ప్రాసెస్ ఇది, చాలా సింపుల్. ఫస్ట్ వన్ క్లస్టర్ క్రియేట్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ విత్ నా ఫ్రీ హియర్. సో క్రియేట్ ఏ క్లస్టర్ అనేది ఫ్రీ ఆప్షన్ గా దానికి వెళ్తున్నాను. మనకి టెస్టింగ్ పర్పస్ కోసం ఫ్రీ ఆప్షన్ సరిపోతుంది అన్నట్టు. ఓకే, వీ డజంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ వాట్ వీ కాల్డ్ డెవలప్మెంట్ సైన్ వర్క్, ఏమీ అవసరం లేదన్నట్టు. ఓకే, విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ అగైన్. ప్రీవియస్గా లోడ్ అవ్వలేదు, విల్ చెక్ నౌ. యా, ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. సో ఈ ప్లేస్లో నేను AWS అండ్ బై డిఫాల్ట్ ఏ ఆప్షన్స్ ఉందో ఆ ఆప్షన్స్ అప్లై చేస్తున్నాను. సో మనకి ఆల్మోస్ట్ 512 MB వరకు స్టోరేజ్ ఉంటుంది. సో ఇందులో మనం దాని అంతవరకు మనం డేటాస్ అనేది స్టోర్ చేసుకోవచ్చును. సో ఎవ్రీథింగ్ గుడ్, అన్ని బై డిఫాల్ట్గా చేసి ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అ క్లస్టర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ అన్ క్రాస్ వాక్. ఓకే, సో మాన్యువల్ వెరిఫికేషన్ అయిన వెంటనే 1 or 2 minutes టైం తీసుకొని మీకు ఇలా క్లస్టర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత వీ హ్యావ్ టు డూ 2 other processes. సో ఫస్ట్ వన్ ఈస్ వీ హ్యావ్ టు డూ అ క్లస్టర్ ప్రాసెస్, అండ్ సెకండ్ థింగ్ ఈస్ డేటాబేస్ యాక్సెస్. సో డేటాబేస్ యాక్సెస్లో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ యూజర్. బై డిఫాల్ట్ యూజర్సే ఉండరు, మనం ఒక యూజర్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం. ఓకే, సో ఐఎమ్ గోన్ క్రియేట్ లైక్ అన్ Telugu Skill Hub. సో ఆన్ ద పాస్వర్డ్ యాజ్ వెల్ Telugu Skill Hub. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ అన్ Telugu Skill Hub. Excuse me. Okay, that is good. We'll check cross verified. Yeah, we are good. So our username and password అయితే definitely create చేసుకున్న తర్వాత we have to add the user. Okay, so నేనైతే ఇప్పుడు user అయితే యాడ్ చేసుకున్నాను. That is good. And ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక ప్రాపర్ యూజర్ నేమ్ అండ్ అథెంటికేషన్ మెథడ్, ప్రాపర్గా ఒక యూజర్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రీడ్ రైట్ ఎనీ డేటాబేస్, సో ఇలా ఒక ఆప్షన్ ఫామ్ అయిందంటేనే వీఆర్ యాక్చువల్లీ గుడ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ రీడ్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ త్రూ దిస్ డేటాబేస్ అన్నట్టు. ఓకే, అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఈస్ అండ్ నెట్వర్క్ యాక్సెస్. ఓకే, ఏ నెట్వర్క్ నుంచి యాక్సెస్ చేయబోతున్నారు అనేసి, సో హియర్ ఐఎమ్ గోనా టు యూస్ లైక్ అన్ default network, so that should be like an allow access from anywhere simply. Okay, దాన్ని ఇచ్చేసి నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో ఈ 3 ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీఆర్ గుడ్. ఓకే, సో ఇక్కడ స్టేటస్ పెండింగ్ అని ఉంది కదా, ఇది యాక్టివ్గా చేంజ్ అయిన వెంటనే వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ DB from anywhere అన్నట్టు. ఓకే, సో ఇది ఒక 1 minute లోపలే యాక్టివ్ అయిపోతుంది, నో ప్రాబ్లమ్ విత్ దట్. సో 3 ప్రాసెస్ గైస్, ఒకటి వచ్చి క్లస్టర్, అండ్ దెన్ ఇట్స్ డేటాబేస్ యాక్సెస్. డేటాబేస్ యాక్సెస్లో వీ హ్యావ్ టు యాడ్ అన్ యూజర్, అండ్ నెట్వర్క్ యాక్సెస్. నెట్వర్క్ యాక్సెస్లో వీ నీడ్ టు చూజ్ అ ఆప్షన్ కాల్డ్ అలో యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, సో ఈ 3 ప్రాసెస్ అయిపోయిన వెంటనే వీఆర్ గుడ్ టు హ్యావ్ అన్ స్క్రిప్ట్ టు కనెక్ట్ ఫ్రమ్ ద లోకల్. సో మనం లోకల్ నుంచి కనెక్ట్ అవ్వడానికి స్క్రిప్ట్ని డైరెక్ట్గా MongoDB నుంచి తీసుకోవచ్చు. చూడండి, కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా క్లస్టర్లో, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్స్ కనెక్ట్ అవర్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ కాపీ ఆన్. సో దిస్ అండ్ స్క్రిప్ట్, సో ఈ స్క్రిప్ట్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ అవర్ DB ఫ్రమ్ అవర్ లోకల్. మన యొక్క లోకల్ నుంచి వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్. ఓకే, సో మనం లోకల్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద థింగ్ దట్ వీ నీడెడ్, దట్ ఈస్ దెన్ Mongoose that we have been installed in a module. So in that మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఆ మాడ్యూల్ని ఐఎమ్ గోనా టు ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ చేసుకొని అందులో ఉండే ఒక మెథడ్ని యూజ్ చేయబోతున్నాను, mongoose.connect. ఓకే, mongoose.connect. సో ఈ కనెక్ట్ అనేది ఇట్ విల్ టేక్ అన్ 2 different kind of arguments. One will be our script. Okay, so ఈ స్క్రిప్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూపించినప్పుడు ఇక్కడ క్లియర్గా ఒక విషయం చూడండి. సో రీప్లేస్ ద పాస్వర్డ్ విత్ యువర్ Telugu Skill Hub పాస్వర్డ్. సో మన పాస్వర్డ్ ఏంటి, సేమ్ Telugu Skill Hub కదా. సో ఐఎమ్ గోనా టు కాపీ ద సేమ్, ఐఎమ్ గోనా టు రీప్లేస్ హియర్. సో ఇక్కడ పాస్వర్డ్ అయినా ఒకటి ఉంది కదా, దాని బదులు మన యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలన్నట్టు. దట్స్ ఇట్. సో మన స్క్రిప్ట్ రెడీ. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది డెప్రికేషన్ వార్నింగ్ కోసం. సో మనకు వార్నింగ్ వచ్చినప్పుడు మనం డెప్రికేషన్ యాడ్ చేసుకుందాం. సో రాలేదు కాబట్టి అట్ ప్రెసెంట్ వి గోనా యూస్ లైక్ అన్ దెన్. సో ఇన్ దట్ పార్ట్ సో వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ సమ్ కైండ్ ఆఫ్ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ దేనికోసం అంటే ఫర్ షోయింగ్ ద పీపుల్ మన డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదని తెలుసుకోవడం కోసం ఐఎమ్ గోనా యూస్ లైక్ అన్ యారో ఫంక్షన్ హియర్. ఓకే, సో యారో ఫంక్షన్లో ఐఎమ్ గోనా కన్సోల్ లాగ్. సో ఈ కన్సోల్ లాక్లో నేను ఏం మెన్షన్ చెప్పానంటే కనెక్టెడ్ లేదా DB కనెక్టెడ్. ఓకే, సింప్లీ DB కనెక్టెడ్. దట్స్ ఇట్. సో వీఆర్ గుడ్. ఒకవేళ మన DB కనెక్ట్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ ఉందంటే ఫర్ క్యాచింగ్ దట్ ఎర్రర్ ఐఎమ్ యూజింగ్ అన్ క్యాచ్ హియర్. సో ఐఎమ్ గోనా యూజ్ లైక్ అన్ ఎర్రర్ టు బి హ్యాండిల్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్సోల్ లాక్ దట్ పర్టికులర్ ఎర్రర్. సో ఆ ఎర్రర్ని కూడా నేను కన్సోల్ లాక్ చేసి చూడాలి కదా, డెఫినెట్గా వాట్ ఈస్ ద ఎర్రర్ బిహైండ్ దట్ అనేది. ఓకే, దట్స్ ఇట్. సో సింపుల్ ప్రాసెస్ గైస్. మనం ఒక Mongoose యూజ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ MongoDB ఫ్రమ్ ద లోకల్. ఒకవేళ కనెక్ట్ అయిందంటే వీఆర్ ఎగ్జిక్యూటింగ్ యారో ఫంక్షన్ నోటిఫైయింగ్ దట్ DB కనెక్టెడ్, లేదంటే ఆ ఎర్రర్ ఏంటో తెలుసుకోవడం కోసం ఆ ఎర్రర్ యొక్క కన్సోల్ లాక్. ఓకే, సింపుల్. సో ఇప్పుడు నేను ఐఎమ్ గోనా సేవ్ దిస్. డెఫినెట్గా నాకు డెప్రికేషన్ వార్నింగ్స్ వస్తాయి, ఆ వార్నింగ్స్ నేను కనెక్ట్ యొక్క సెకండ్ ఆర్గ్యుమెంట్గా యాడ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో చూసారుగా, ఫస్ట్ డెప్రికేషన్ వార్నింగ్ ఈస్ యూజ్ న్యూ URL పాస్. So and then second deprecation is a unified topology. Okay, so ఈ రెండింటిని మనం డెప్రికేషన్ వార్నింగ్ కింద యాడ్ చేసుకుందాం. చాలా ఈజీ గైస్, మీరు దీన్ని చూసి కొంచెం వరీ అవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇట్ ఈస్ అ నార్మల్ ప్రాసెస్. మీకు 1-2 అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకే, ఐఎమ్ సెట్టింగ్ అస్ అన్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫర్ దిస్ పర్టికులర్ కనెక్ట్ MongoDB కనెక్ట్. ఓకే, Mongoose కనెక్ట్ that we called. Okay, I'm gonna copy. Excuse me, where was the first deprecation warning? Yeah, this is the one. So URL passing. Okay, దీన్ని కాపీ చేసుకొని I'm trying to send it in a second argument. ఇప్పుడు నేను సేవ్ చేసిన వెంటనే నాకు ఒక్క ఎర్రర్ కూడా రాదు. చూడండి, సో ఫస్ట్ థింగ్ సర్వర్ ఇస్ అప్ అండ్ రన్నింగ్, వీఆర్ గుడ్, అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ DB కనెక్ట్. సో DB కనెక్ట్ అయిందా లేదా తెలుసుకోవాలి కదా, దానికోసం మనం కన్సోల్ లాక్ చేస్తాం. సో ఒకవేళ ప్రాపర్గా కనెక్ట్ అయితే మాత్రం DB కనెక్టెడ్ అనేసి కన్సోల్ లాక్ అవుతుంది, లేదంటే కనెక్ట్ అవ్వకపోవడానికి ఏంటి రీజన్ అది కన్సోల్ లాక్ అవుతుంది. వీఆర్ గుడ్, DB ఈజ్ కనెక్టెడ్. మనం లోకల్ డిస్క్ నుంచి DBకి అయితే కనెక్ట్ అయిపోయాం. So మనం DB connect అయిన తర్వాత మనం we can start integrating our the part of an API ని start చేద్దాం integrate చేయడానికి. First మనం యూజువల్ గా పోస్ట్ మెథడ్ యూస్ చేస్తాం. సో లైక్ మన యొక్క DB లోకి మనం డేటా యాడ్ చేయాలంటే మనం ఏం మెథడ్ యూస్ చేయాలో పోస్ట్ మెథడే కదా. సో దానికంటే ముందు we have to create an schema. So schema ఏంటి కొత్తగా అంటే it is a model for our DB. So ఇప్పుడు మనం స్ట్రక్చర్ అన్నట్టు సింపుల్గా ఇప్పుడు చూడండి. సో ఈ ఈ పర్టికులర్ JSON ఆబ్జెక్ట్ చూస్తే ఎలా తెలుస్తుంది మీకు? సో ఫస్ట్ వచ్చి ఐడి అండ్ దెన్ బ్రాండ్ నేమ్ అండ్ దెన్ డేట్. సో ఇదన్నీ కూడా ఒక స్కీమా, ఒక స్ట్రక్చర్ అన్నట్టు. మనం ఏ విధంగా పోస్ట్ చేయబోతున్నామో ఆ స్కీమాని ఫస్ట్ మనం డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికోసం నేనేం చెబుతున్నాను, ఐఎమ్ గోనా క్రియేట్ అన్ అ ఫైల్ అండ్ ద ఫైల్ నేమ్ ఈస్ కాల్ ద మోడల్. ఓకే, మోడల్ డాట్ JS. సో యూజువల్గా మనం ఫోల్డర్ క్రియేట్ చేసి యాడ్ చేసుకున్నా ఒకటే. నేను సింపుల్గా బై డిఫాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మోడల్ అని. సో మోడల్ డాట్ JS అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ మోడల్ డాట్ JS ఐ క్యాన్ సే ఇట్ ఇస్ అన్ బ్రాండ్ నేమ్. నో, దట్స్ ఇట్, మోడల్ డాట్ JS ఇస్ ఫైన్ ఫర్ మీ. సో ఈ ప్లేస్లో ఐమ్ గోనా ఇంపోర్ట్ అవర్ Mongoose డెఫినెట్గా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ అన్ స్కీమా ఆర్ ద మోడల్ ఫర్ ద Mongoose డేటాబేస్ ఓన్లీ, రైట్? సో Mongoose డేటాబేస్కి యూజ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద Mongoose యాజ్ వెల్. ఓకే, దట్ ఈస్ గుడ్. అండ్ ఐమ్ క్రియేటింగ్ అన్ కాన్స్టెంట్ అగైన్ ద వేరియబుల్ కాల్ ద బ్రాండ్ నేమ్. Same thing, I'm going with the same API. Okay, so the brand name, and this time I'm gonna use like a Mongoose dot schema. Okay, so we're gonna use like a schema. ఎందుకోసం అంటే స్కీమా దా మనం డిజైన్ చేయబోతున్నాం ఇప్పుడు, లైక్ ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ తీసుకోబోతున్నాం అనేది. సో ఫస్ట్ వీ నీడ్ అండ్ దెన్ బ్రాండ్ నేమ్. ఓకే, బ్రాండ్ నేమ్ సింపుల్లీ. ఓకే, everything is in a small, and then the type of the data. So manam ikkada brand name ani cheptunna kada, aa brand name type enti anesi first manam declare cheyali. That might be on a string, that is good for me. And the required is true. So required true ga mention chesam anukondi, manam definitely ga manam oka object create chesarappudu brand name lekunda object create avadannadu. Okay, and what is the second attribute we are using? Date. Okay, so date anesi oka argument తీసుకుంటున్నాను. Okay, I mean oka variable, and dantlo I'm going to use like an type is date. Okay, and then we're going to use like a default value. మనం ప్రతిసారి డేట్ అయితే సెండ్ చేయం, మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ వాల్యూనే కన్సిడర్ చేసుకోవాలంటే వీ కెన్ యూజ్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ వాల్యూ విల్ బి ఐమ్ గోయింగ్ విత్ డేట్ డాట్ నౌ, సింపుల్. ఓకే, సో డేట్ నాట్ నో మీన్స్ మన ప్రెసెంట్ డేట్ అయితే ఏదైతే ఉందో ఆ డేట్ని కన్సిడర్ చేసుకున్నట్టు. ఓకే, సో వీఆర్ డిజైన్ ద స్కీమా. సో మనం స్కీమాని రెడీ చేస్తాం, బట్ ఈ స్కీమాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అప్పుడే మన యొక్క సర్వర్లో యూజ్ చేసుకొని అవుతుంది. ఓకే, సర్వర్ డాట్ JSలో. సో ఇప్పుడు నేను స్కీమాని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఐఎమ్ గోనా యూస్ లైక్ అన్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్. ఓకే, నాట్ అన్ ఎక్స్పర్ట్, plural form lo undali, please careful with that. And I'm going with an Mongoose dot model. Okay, so mana model ni ippudu export cheyabothunam with the name called the brand name. Okay, brand name. So brand name ane variable tho mana export chestunamu, and that is an the schema of a brand name. Okay, so first provide chesina brand name anedi it is an database lo manam ela a table ippudu manam usual ga table untundi SQL aithe, కానీ ఇక్కడ మనకి నో SQL డేటాబేస్ కదా MongoDB అనేది. అప్పుడు మనం ఏం యూస్ చేయాలా, ఒక ఫైల్ నేమ్ అన్నట్టు. ఓకే, సో ఆ ఫైల్ నేమ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్, అండ్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది స్కీమా. ఓకే, ఐఎమ్ సేవింగ్ ద సేమ్ హియర్. సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకుంటేనే వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అండ్ ద పోస్ట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ హియర్. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ గోనా టు ఇంపోర్ట్ హియర్. సో మెన్షనింగ్ లైక్ అన్ అ కాన్స్ట్ అండ్ ద మాడ్యూల్ నేమ్ కాల్ ద బ్రాండ్ నేమ్. సో బ్రాండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు required, the directory is called a ./model. Okay, so model kada manam ippudu dantlone kada create chestindi, dani kosam use chestunnanu. And then post request anitni handle cheyalante we have to use an Express.js JSON format. Okay, so like ippudu first Express.json format ni chusedanikante mundu we'll try to have an oka post method create chedam, then we'll try to create an Express.json middleware. Okay, so I'm going with first app dot so post method యూస్ చేయబోతున్నాం. లైక్ డేటాని గెట్ చేసుకొని మన డేటాబేస్లో స్టోర్ చేయబోతున్నాం, మనం పర్ఫామ్ చేయబోయే ఫస్ట్ ఆపరేషన్ ఇదే. ఓకే, సో ఐమ్ గోయింగ్ విత్ / యాడ్ బ్రాండ్స్. ఓకే, యాడ్ బ్రాండ్స్. So add branch and a URL hit chesinapudu, we're going to get some kind of a value, and that value we're trying to store it in a database. Okay, manu URL chesam, and then I'm going to use like a request and the response. Okay, request comma response, and I see I'm creating an arrow function. So e arrow function lo I'm going to perform an posting the data to the database. Okay, but the arrow function anadi I'm going with an asynchronous arrow function. So asynchronous arrow function then goes amante manam database lo value store chesedapudu koncho delay avachunu, maybe because of a server timing issues. దాని కోసం అసింక్రోనస్ యూజ్ చేసాం అనుకోండి. సో కొన్ని ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే మనం డేటాబేస్లో స్టోర్ చేసిన తర్వాత విల్ ట్రై టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్. సో ఒకవేళ డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి డిలే అయింది అనుకోండి, దానికంటే ముందుగా ఇంకొక ఆపరేషన్ ఏదైనా ఉంటుందో దాని తర్వాత ఏ ఆపరేషన్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నట్టు. సో వాటిని అన్నింటినీ రెక్టిఫై చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ అన్ అసింక్రోనస్ అవైట్ కాన్సెప్ట్. ఓకే, అసింక్రోనస్ అవైట్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అవైట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనుకోండి, లైక్ దెన్. ఇప్పుడు మనం ఎలా దెన్ యూజ్ చేస్తాం కదా ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో, లైక్ ఇది యాడ్ అయిన తర్వాతే వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ command. Okay, so which means it connect and tarvate mana db connect and tarvate ikkada mongo db is connected anesi okay execute avalani cheptam kada, like then adhe vidhanga await anadi kuda. So await em chestundante okkokari mana process delay ayindi ankondi, mundugane print avakunda process complete ayina tarvate it will try to move on to the next part. Okay, so ee process lo manaku done use cheyapothe em avutundi. So okavela id connect avvadaniki koncham time padutundi annattu. Okay, aa time lopala mana oka line of execution anna agadu, direct ga manaku db connected anedi print ayipotundi annattu. Okay, what need to rectify cheyadam kosam I'm using an asynchronous and await method. Simple. So and then indulo try and catch block use cheskuntanu, so error handling kosam. So for the try block I'm going to create an schema. So schema ni మనం ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాం, క్రియేట్ చేసిన స్కీమాని. So first thing I'm going to use like a request body. Okay, so I'm going to declaring a constant variable called the brand name destructure చేసుకుంటున్నాను. సో ఎందులో నుంచి అంటే మనకు పోస్ట్ మెథడ్ లో వచ్చి ఉంటుంది కదా రిక్వెస్ట్ బాడీ డేటా అని. సో రిక్వెస్ట్ డాట్ బాడీ డేటా అంటే మనం ఇక్కడ ఏదైతే సెండ్ చేస్తామో ఇక్కడ వాల్యూస్ సెండ్ చేస్తాం కదా, లైక్ వెన్ యూఆర్ యూజింగ్ అన్ పోస్ట్. సో ఇక్కడ ఆపరేషన్స్ పోస్ట్ ఆపరేషన్ చూస్ చేసుకున్నప్పుడు యూ విల్ సమ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా, లైక్ ఇది సెండ్ చేస్తాం కదా. సో ఇది బాడీ ఆఫ్ డేటా. ఆ బాడీ ఆఫ్ డేటాని మనం ప్రాపర్గా డిస్ట్రక్చర్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఓకే, సో విచ్ మీన్స్ మనకు బాడీ నేమ్లో వచ్చే డేటాని వీఆర్ ట్రైంగ్ టు అసైన్ ఫర్ దిస్ పర్టికులర్ బ్రాండ్ నేమ్. ఓకే, సో ఆ వేరియబుల్కి డిస్ట్రక్చర్ చేసి అసైన్ చేసుకుంటున్నాం అన్నట్టు. వెరీ సింపుల్. సో మనం ఇక్కడ JSON ఫార్మాట్లో సెండ్ చేసే డేటాని మన యొక్క లోకల్ సర్వర్లో ఉండే కోడ్ హ్యాండిల్ చేయాలి. We have to use an Express.js. okay, Express.js ani middleware ga use cheyali. So for that I'm using like an app.use. okay, app.use of express.json. simple. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ JSON గా ఫార్మాట్ చేస్తాం, సెండ్ చేస్తాం కదా డేటా. ఆ డేటాను కూడా ప్రాపర్ గా మనం మిడిల్వేర్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద మిడిల్వేర్. మనం మిడిల్వేర్ అంటాం దీన్ని. ప్లీజ్ చాలా క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ దీన్ని బాడీ పాసర్ కూడా అంటారు. దట్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్ థింగ్. ఓకే, అండ్ దెన్ యా కమింగ్ బ్యాక్ టు ద పోస్ట్ మెథడ్. ఓకే, రిక్వెస్ట్ డాట్ బాడీ ద్వారా రిసీవ్ చేసుకునే డేటాని మనం ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలంటే డెఫినెట్గా మనం ఫస్ట్ ఆ స్కీమా మీద ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. ఓకే, చూడండి ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద స్కీమా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు పాస్ ద వాల్యూ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, యూజర్ దగ్గర నుంచి తీసుకునే డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు సెండ్ ఇట్ యాస్ అన్ ఆర్గ్యుమెంట్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ కాన్స్టెంట్ ఆఫ్ న్యూ డేటా ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ గోయింగ్ టు యూస్ లైక్ అన్ న్యూ చెప్పాను కదా ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, న్యూ అనే కీవర్డ్తోనే. న్యూ అండ్ ద స్కీమా ఈస్ అ brand name. Okay, so ee brand name lo I'm going to send an the property called the brand name. So ee brand name anedi enti it is an a property variable value that we receive from the user daga nunchi teeskunadi. Ee capital brand name anedi it is in a schema. Okay, schema dwara send chestunam. Okay, so ee object anedi create chesukona tarvata ee object dwara man save chesukona mautundi mana database lo. Chudandi I'm going to use like an variable name. So ee variable name aithe declare chestunnamo aa variable name dot save. Okay, that's it. Very simple. Save and ventane I'm going to return and response notifying that response dot send. Ela send cheyabothunanu ante I'm going to send all the data that we going to store in the database lo store chesina motta data ni manam send cheyalanuntam. Adi ela send chestam ante simple method that is an the concept of find. సో ఫైండ్ అనే ఒక కీవర్డ్ ద్వారా మనం స్టోర్ చేసుకున్న డేటా అన్నిటిని కూడా మనం రిటర్న్ చేయొచ్చు అన్నట్టు. సో అది చూడండి ఎలా అనేది ద బ్రాండ్ నేమ్ dot find. So simple. So schema eduthundo schema name and then find. Find ane method em chestundante it will return all the data that we actually stored in this particular schema. ఓకే బట్ సెండ్ బదులు నేను జేసాన్ యూస్ చేసుకుంటాను, ఎందుకంటే మన జేసాన్ ఫార్మాట్లోనే కదా ఏపీఎస్ అన్ని ఉంటాయి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే మనం రైట్ చేసిన కోడ్లో ఫస్ట్ మీకు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చును, లేదంటే దానికంటే ముందుగానే ఇది రిటర్న్ అయిపోవచ్చును. ఎందుకోసం అంటే మనం డేటాబేస్లో ఒక వాల్యూని స్టోర్ చేయడం అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఓకేనా. సో కానీ అలా టైం తీసుకున్నా కానీ ఫస్ట్ నాకు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ అన్ అవైట్. ఓకే, ఇదే చెప్పాను ఇందాక కాన్సెప్ట్ కూడా, అవైట్ అనేది దానికోసం యూజ్ చేస్తారని. అండ్ ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ సేవ్ అయిన తర్వాతనే విల్ ట్రై టు రిటర్న్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఓకే, బట్ రిటర్న్ చేసేటప్పుడు కూడా మనకి ఎంటీ ఆబ్జెక్ట్ రిటర్న్ అవ్వకుండా ప్రాపర్గా దాంట్లోనే డేటాస్ అన్నిటిని ఫైండ్ చేసిన తర్వాత రిటర్న్ అవ్వాలంటే వీ క్యాన్ ఆల్సో యూజ్ దిస్ అవైట్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఆఫ్ అన్ అవైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్గా ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది డేటా రిటర్న్ చేసిన తర్వాతే మనకి ఇది రిటర్న్ అవుతుంది అన్నట్టు. ఓకే, so that is good. So and then we actually pending with an catch block. So a catch block anedi it will take an it will receive an error if we do any kind of an error, and we are trying to return the error message. Okay, and for the error message I'm going to use like an error dot message. Simple guys, mana ippudu post schema aithe design chesam. I'm saving now. సో ఇప్పుడు నేను బ్రౌజర్లో పోయేసి ఒక పోస్ట్ మెథడ్ ద్వారా ఒక వాల్యూని పోస్ట్ చేశాను అనుకోండి, అది డైరెక్ట్గా నాకు డేటాబేస్ స్టోర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ బ్రాండ్ నేమ్ డాట్ ఫైండ్ ఫంక్షనాలిటీ ద్వారా యాడ్ చేసిన డేటాని మనం రిటర్న్ చేస్తుంది అన్నట్టు. ఓకే, వెరీ సింపుల్. ఓకే, సో విల్ ట్రై టు గో బ్యాక్ టు ద బ్రౌజర్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డీబీ ఈస్ కనెక్టెడ్ అని కూడా చూపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో ఇక్కడ నేను యూజ్ చేయవచ్చు పోర్ట్ నెంబర్ 3000, నాట్ ఇన్ 5000. దట్ ఇస్ ఇన్ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఈస్ రన్నింగ్ అండర్ 5000. So here I'm gonna like an add brand. Okay, just in a brand or brands. So brands plural form. That adi kuda chana important guys. Okay, and here I'm gonna add like na only. Okay, honor is fine. So I'm gonna send the data. సో ఇప్పుడు నువ్వు సెండ్ చేసిన వెంటనే నా డేటా అనేది ప్రాపర్గా బ్యాక్ ఎండ్లో రిసీవ్ అవుతుంది. అండ్ యూనో రిసీవ్ అయిన తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ద సేమ్ హియర్. సో మనం MongoDB ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి. సో ఐఎమ్ క్లోజింగ్ దిట్, ఐఎమ్ గోయింగ్ టు ద కలెక్షన్స్. మన డేటాస్ అన్ని కూడా కలెక్షన్స్లోనే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏ డేటా అయితే సెండ్ చేసామో ఆ డేటా అనేది మన కలెక్షన్స్లో అప్డేట్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ ఓపెనింగ్ నౌ, ఇట్ ఈస్ ట్రైంగ్ టు రిట్రీవ్ ద డేటా. చూసారా, స్కీమా అనేది క్రియేట్ అయింది. ఆ స్కీమాలో మనం ఇప్పుడు యాడ్ చేస్తాం కదా, సో ఆ డేటా కనిపిస్తున్నా మీకు బ్రాండ్ నేమ్ ఇస్ హానర్ అనేది ప్రాపర్గా యాడ్ అయిపోయింది అన్నట్టు. సో ఇఫ్ సపోజ్ నేను సమ్ అదర్ బ్రాండ్స్ని యాడ్ చేయాలనుకోండి, లైక్ అన్ హానర్ ఆర్ సామ్సంగ్ ఆర్ ద నోకియా ఇస్ ఫైన్. నోకియాని యాడ్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు సెండ్ ద డేటా. ఓకే, సో సెండ్ చేసిన వెంటనే మనం నోకియా అనేది సెండ్ అయిపోయింది. మనకు రిటర్న్లో ఏమొచ్చింది, ఇంతవరకు స్టోర్ అయిన డేటా మొత్తం కూడా రిటర్న్లో వచ్చింది. ఓకే, సో సేమ్ థింగ్ ఇప్పుడు నేను బ్రాండ్లోకి వెళ్ళి MongoDBకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను అనుకోండి. సో సిమిలర్ వే నాకు ఇప్పుడు ఎలా హానర్ ఉందో దాని కిందనే నాకు నోకియా అనేది కూడా యాడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో యా విల్ ట్రై టు వెయిట్ ఫర్ ఇట్ ఈస్ లోడింగ్. యా, ఇట్ ఈస్ డన్. విల్ చెక్ ఫర్ ద స్కీమా. చూసారుగా, దట్స్ ఇట్. ఈ విధంగా మనం యాడ్ చేసే ప్రతి డేటాను కూడా మన యొక్క స్కీమాలో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో చాలా సింపుల్ గైస్, మనం పోస్ట్ మెథడ్ అయితే మనం ప్రాపర్గా ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాం. దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద గెట్ మెథడ్. గెట్ మెథడ్ చాలా ఈజీ. సో లైక్ డేటాని డేటాబేస్ నుంచి ఫిచ్ చేయడమే కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఫర్ దట్ ఐమ్ గోనా క్రియేట్ అన్ యాప్ డాట్. ఓకే, ఫస్ట్ లెట్ మీ హ్యావ్ అన్ బ్రేక్ హియర్. సో గెట్ ఐమ్ గోనా హ్యావ్ లైక్ అన్ స్లాష్ గెట్ బ్రాండ్స్. ఓకే, గెట్ ఆల్ బ్రాండ్స్. సో అనేసి ఒక పర్టికులర్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేసుకున్నాను రౌటర్ని. సో ఈ రౌటర్కి రీచ్ అయిన ప్రతిసారి ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఆల్ ద బ్రాండ్స్. సో దానికోసం నేను చేయాలి, ఐ హ్యావ్ టు గెట్ ఆల్ ద డేటా. ఓకే, ఎలా అన్ని డేటాస్ గెట్ చేసుకుంటాం, సింపుల్. సో ఇక్కడ ముందే చేస్తాం కదా, అవైట్ యూజింగ్ ఆఫ్ అన్ బ్రాండ్ నేమ్ డాట్ ఫైండ్. సో ఆ స్కీమా డాట్ ఫైండ్ అని ఇస్తే సరిపోతుంది. ఆ స్కీమాలో ఉండే మొత్తం డేటాని గెట్ చేసి మనం రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో దాన్ని యూజ్ చేయడమే మనకు ఆలస్యం. ఓకే, సో సిమిలర్లీ ఐఎమ్ గోనా యూజ్ లైక్ అన్ అసింక్రోనస్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ ఆల్ ద డిలేస్. And then I'm going to create a try block, and then I'm going to have a catch block here. So catch block anadi for handling an error. If edana ok error oste I'm going to console log that particular error message. Okay, that's it. So ipudu man try block lo em cheyabothunam, we are trying to find the data. Okay, find chesina data ni I'm trying to store it in a variable called all data anesi ok variable adi create chestunnanu. Andulo I'm trying to have like an await dot brand of find. So ipudu em avuthundante ee all data ki mana brand schema lo unde mottham data anedi assign avutundi, and then we can return the same simple. So I'm trying to return those values by response.json. okay, so json format lo return chestanu, normal send use cheyaledu. Okay, that's it. Ippudu nenu save chesukuntunnanu. So individual ga /get all brands ani hit chesina ventane naaku database lo unde anni brands anedi nenu get chesukogaltanu annattu. Okay, and kinda chusinatleythe server is running and we are actually pending with one more command that is called db connected. Okay, db kuda connected ani vachesindi. So now I can directly use it here in our localhost /get all brands. I'm trying to hit enter. How we got it everything. Okay, so maybe మనం ఇప్పుడు further గా ఇంకొక మోడల్ ఏదన్నా కూడా పోస్ట్ చేస్తే we can able to add those things like realme. ఓకే, రియల్మీ అని యాడ్ చేస్తున్నాను. సెండ్ చేసిన వెంటనే నాకు మన డేటాబేస్లో యాడ్ అవుతుంది. మన డేటాబేస్లో యాడ్ అయిన దాన్ని మనం గెట్ చేసుకోవాలంటే వాట్ వీ డూ, సో విల్ ట్రై టు రీఫ్రెష్ అవర్ గెట్ ఆల్ బ్రాండ్స్. సరిగా ఇట్ ఈస్ యాడ్ రియల్మీ అనేది కూడా యాడ్ అయిపోయింది. ఓకే, సో మనం గెట్ ఫంక్షన్ అనేది కూడా యాడ్ చేద్దాం. అండ్ మనకి ఇప్పుడు పర్టికులర్గా స్లాష్ ఈ ఐడి ఇచ్చాననుకోండి, సో లైక్ ఈ పర్టికులర్ రౌటింగ్లో / ఈ ఐడి అనుకోండి, నాకు ఆ ఐడికి సంబంధించిన డేటా మాత్రమే పర్టికులర్గా రావాలి. అప్పుడు దానికి తగినట్టు ఎలా డిజైన్ చేస్తానంటే మన ఏపీఐని, దట్ ఈస్ ఆల్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాత్ పారామ్స్. ఓకే, సో పాత్ పారామ్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు పాత్ పారామ్స్ ఐడియా లేకపోతే ఒకసారి చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫస్ట్ పాత్ పారామ్స్కి వీ హ్యావ్ టు సెట్ అండ్ యునో ద కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, లైక్ ఇప్పుడు /get brands అని ఇచ్చిన తర్వాత వాట్ వీఆర్ డూయింగ్ హియర్, వీ ట్రైంగ్ టు పాస్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఐడి. సో ఆ ఐడి ఏదైనా ఉండొచ్చాను కదా, దానికోసం కోలన్ ఆఫ్ ఐడి అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఇక్కడ సెండ్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఐడి అనే వాల్యూకి అసైన్ అవుతుంది అన్నట్టు. ఓకే, వేరియబుల్కి అసైన్ అవుతుంది అన్నట్టు. అండ్ దెన్ వీ గన్ యూస్ లైక్ అన్ అసింక్రోనస్ అన్న ఫంక్షన్, ఆరో ఫంక్షన్. సో అండ్ దెన్ ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఐమ్ గన్ యూస్ లైక్ అన్ హ్యాండిల్ ఫర్ హ్యాండ్లింగ్ అన్ ఎర్రర్, ఐమ్ గన్ యూస్ లైక్ అన్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ హియర్. Okay, so in this catch block, if we found any kind of an error while doing an operation, then we have to console log that particular error. Okay, that is good. So manu put try block lo manu kavalsina functionality add cheyali. Okay, so what I'm going to do here, I'm going to create a data, a constant variable aithe create chestunnanu, const.data అనేది. అండ్ ఈ డేటాలో ఐమ్ గన్ యూస్ లైక్ అన్ await.find. సో ఈ await.find అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఫైండ్ ఆల్ ద డేటా, బట్ నాకు అన్ని డేటాస్ అవసరం లేదు. ఐ నీడ్ ఓన్లీ ద డేటా బేస్డ్ ఆన్ దిస్ ఐడి. ఓకేనా, ఐడి బేస్ చేసి నాకు వాల్యూ కావాలంటే ఫైండ్ బై ఐడి, దట్స్ ఇట్. సో ఆ ఫంక్షనాలిటీస్ సరిపోతుంది మనకు. ఆ ఐడికి సంబంధించిన ఆ పర్టికులర్ మీరు ఈ పారామీటర్లో ఏ ఐడి అయితే పాస్ చేస్తారో ఆ ఐడికి సంబంధించిన డేటా అనేది మాత్రమే రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో ఇదేంటి request.params.id అనేది అంటే మనం రిక్వెస్ట్ అనేది ఏంటి, మన యూఆర్ఎల్ ద్వారా సెండ్ చేసే డేటాస్ని యూజ్ చేసే కోసం రిక్వెస్ట్ యూజ్ చేస్తాం. అండ్ పారామ్స్ అనేది పారామీటర్ వాల్యూ. సో మనం ఇక్కడ సెండ్ చేస్తాం కదా పారామీటర్, ఆ పారామీటర్ వాల్యూ. అండ్ ద ఐడి ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ అసైన్ ఫర్ హియర్. మనం ప్యాటర్న్లో అసైన్ చేసాం కదా ఐడి, సో ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తున్నాం. ఆ వేరియబుల్కి ఏం వాల్యూ అసైన్ అవుతుంది, మనం యూఆర్ఎల్ ఏం పాస్ చేస్తామో ఆ వాల్యూ అసైన్ అనేది, ఆ వాల్యూనే అసైన్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ based on this particular id that we are passing in url. so url lo pass chese value ni depend cheskoni manam we are trying to find that particular object. so find this object ni what we are going to do, we are going to return that object, simple. so by using a response.json of data. okay, that's it. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో బ్రౌజర్లో పోయేదానికంటే ముందు వీ హ్యావ్ టు చెక్. సో మనకి సర్వర్ ప్రాపర్గా రన్ అవ్వాలి, ద సేమ్ టైం డీపీ కూడా చాలా ప్రాపర్గా రన్ అయితేనే ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీఆర్ గుడ్ విత్ హ్యాండ్లింగ్ అండ్ ఏపీఐ అన్నట్టు. ఓకే, సో యా ఇట్ ఈస్ కనెక్టెడ్. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను, చూడండి మనకు ప్రీవియస్గా ఎర్రర్ వచ్చిందా, ఇప్పుడు చూడండి వీ గాట్ అన్ హానర్. ఓకే, సో అదేవిధంగానే ట్రై టు రీఫ్రెష్, ఐ విల్ ట్రై టు గెట్ సమ్ అదర్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు హానర్కి సంబంధించిన డేటా కాకుండా నాకు రియల్మీకి సంబంధించిన డేటా కావాలంటే నేను రియల్మీకి సంబంధించిన ఐడీస్ సరిపోతుంది, నాకు రియల్మీకి కావాల్సిన డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే, దిట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఏపీఐ. ఓకే, అలాంటి గైస్. సో మనకి ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్ రివ్యూ పేజ్కి సంబంధించిన డేటా కూడా గెట్ చేసుకోవడం జరిగింది కదా, పోస్ట్ చేయొచ్చును మనం, గెట్ చేయొచ్చును. అండ్ దెన్ వీ యాక్చువల్లీ పెండింగ్ విత్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ డిలీట్ ఆపరేషన్. డిలీట్ ఆపరేషన్ ఎలా చేస్తాం, దట్ ఈస్ వెరీ సింపుల్. సో సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ విత్ అన్ యాప్ డాట్ డిలీట్. సో డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే యాప్ డాట్ డిలీట్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ మేక్ చేయాలి. అండ్ దెన్ ద యూఆర్ఎల్ మైట్ బి లైక్ ఐఎమ్ గోన్ హ్యావ్ లైక్ అన్ డిలీట్ బ్రాండ్. ఓకే, డిలీట్ బ్రాండ్. సో డిలీట్ బ్రాండ్ అనే యూఆర్ఎల్ అయితే యూజ్ చేసుకుంటున్నాను, యూజ్ చేసుకుని ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఐమ్ యూజింగ్ ద సేమ్ అండ్ ఐమ్ గోయింగ్ విత్ అన్ అసింక్రోనస్ యాజ్ వెల్. సో ఎందుకోసం అసింక్రోనస్ అంటే ఫర్ స్టాపింగ్ యూసేజ్ ఆఫ్ delay request. Okay, దాని కోసం యూజ్ చేసేదా దిస్ పర్టికులర్ అసింక్రోనస్. మనకి ముందుగానే తెలుసు కదా, మనం దాని గురించి డిస్కస్ చేస్తాం ప్రీవియస్ గానే. అండ్ దెన్ ట్రై అండ్ క్లాష్ వర్క్ ఐమ్ గోనా యూస్ లైక్ హ్యాండ్లింగ్ అండ్ ఎర్రర్. మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏదన్నా యూనో డేటాబేస్ ఎర్రర్స్ అటువంటివి ఏమైనా ఉన్నాయంటే ఫర్ దట్ హ్యాండ్లింగ్ ఐఎమ్ యూజింగ్ ట్రై అండ్ క్లాష్ బాక్. క్లాష్ బాక్ అనేది ఎర్రర్ ఉంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో ట్రై అండ్ క్లాష్ బాక్ గురించి స్క్రీన్ తెలుస్తున్నారు గైస్ మీకు. ట్రై అండ్ క్లాష్ అనేది లైక్ ఇఫ్ అండ్ ఎల్స్ లాగానే, బట్ ఈ ట్రై బ్లాక్లో ఇటువంటి ఎర్రర్ లేదంటే ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ ట్రై బ్లాక్లో ఏదైనా ఎర్రర్ ఉంటే మాత్రం డైరెక్ట్గా మనకు అది క్యాచ్ బ్లాక్లో చూపిస్తుంది అన్నట్టు. సింపుల్. I hope you got it. And ఈ ప్లేస్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డిలీట్ బేస్డ్ ఆన్ ద ఐడి. సో మనం ఇప్పుడు పర్టికులర్ రిక్వెస్ట్ లైక్ ఈ యూనో డిలీట్ బ్రాండ్స్ స్లాష్ ఒక ఐడి ఇచ్చారనుకోండి, ఆ ఐడిని మాత్రమే డిలీట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ అన్ ప్యాటర్న్ కాల్డ్ స్లాష్ కోలన్ ఆఫ్ ఐడి. సేమ్ థింగ్. ఓకే, బట్ ఇక్కడ ఏం స్కీమా అయితే యూజ్ చేస్తామో సేమ్ థింగ్ దా. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు దిస్ టైమ్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్టోర్ ఎనీ వాల్యూస్ ఇన్ ఎనీ వేరియబుల్స్. ఓకే, డైరెక్ట్గా ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ అన్ ఆపరేషన్స్ కాల్డ్ అవైట్ the brand name. Okay, that should be like capital B, find by params అని ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫైండ్ బై ఐడి అంటే మనకు యూఆర్ఎల్ ఏ ఐడి అయితే పాస్ చేస్తామో ఆ ఐడిని ఫైండ్ చేస్తుంది. కానీ నాకు ఐడి ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఐడి ఫైండ్ చేసి డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫైండ్ బై ఐడి అండ్ delete. Simple option చూడండి, input functions అన్ని కూడా. ఓకే, సో we doesn't want to use any kind of looping and checking all this kind of stuff. సో సింపుల్ గా ఫైండ్ చేయండి, ఐడిని ఫైండ్ చేసి డిలీట్ చేయండి. ఓకే, కమాండ్ ఇస్ డన్. అండ్ ఇప్పుడు యూనో పర్ఫామ్ చేసిన తర్వాత వీ సపోజ్ టు రిటర్న్ ద డేటా. ఒక డేటా రిటర్న్ చేయాలి కదా, అప్పుడే మనకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ రన్ అయిందని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ డేటాను బేస్ చేసుకుని మన యొక్క లోకల్ స్టోరేజ్లో ఏదైనా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇది రిటర్న్ చేసే రెస్పాన్స్ బేస్ చేసే. సో ఇందులో ఏ రెస్పాన్స్ రిటర్న్ చేయబోతున్నాం అంటే, ఏ ప్రామిస్ రిటర్న్ చేయబోతున్నాం అంటే అవైట్ అండ్ దెన్ ద బ్రాండ్ నేమ్ డాట్ ఫైండ్. సో అట్ ప్రెసెంట్ ఇది డిలీట్ చేసిన తర్వాత ఉండే డేటాస్ మాత్రం రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ సేవింగ్ నౌ. We did in a small mistake guys. అదేంటంటే ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పెరామ్స్ కాదు, రిక్వెస్ట్ డాట్ పెరామ్స్ డాట్ ఐడి. సో ఐడియే కదా మనం ఐడి బేస్ చేసుకుని రేట్ చేయబోతున్నాం. ఇందాక ఐడి మిస్ చేశాను. ఐఎమ్ సేవింగ్ నౌ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు గో బ్యాక్ టు ద బ్రౌజర్. అండ్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సర్వర్ అండ్ డేట్ వి ఆర్ పర్ఫెక్ట్లీ కనెక్టెడ్. విల్ వెయిట్ ఫర్ ఇట్. That's it. It is a great one. We are done with an DB connection as well. So ఇప్పుడు నేను if I want to delete an realme, so realme delete చేయాలనుకుంటే I can copy this ID and I can pass it in an argument the format of an delete method. That's it. So ఇప్పుడు మనం delete method యూస్ చేస్తున్నాం and I'm using an router called delete brand and that particular ID. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టు. ఆ ఐడిని డిపెండ్ అయ్యి మన యొక్క డేటా అనేది డేటాబేస్ నుంచి రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో బిఫోర్ సెండింగ్ ద రిక్వెస్ట్ మీకు ముందుగానే చూపిస్తాను మన డేటాబేస్లో ఎన్ని రిక్వెస్ట్ ఉన్నాయనేది. ఐఎమ్ రిఫ్రెషింగ్ నౌ హియర్. సో రిఫ్రెష్ అయిన వెంటనే మనకి 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ యూజువల్ థింగ్. ఇట్ ఈస్ కలెక్టింగ్ నౌ. జస్ట్ గివ్ మూమెంట్. యా, సో ఇక్కడ మనకు రియల్మీ కూడా ఉంది కదా. ఇప్పుడు నేను రిక్వెస్ట్ సెండ్ చేసిన వెంటనే చూడండి రియల్మీ రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. Yeah, so can you see this? The only presenter we have an Honor and Nokia, but ఇప్పుడు నేను same thing ఇక్కడ refresh చేసేసాను అనుకోండి, this will actually reflected same in the board of an DB as well. So DB నుంచి కూడా it is actually removed. Come on. సో ఇంటర్నెట్ చాలా ఎక్కువగా స్పీడ్గా ఉన్నాను గైస్. మీరు MongoDB Atlasని యూజ్ చేయాలంటే మాత్రం I don't know why it was taking a more time. I'll try to refresh again. Yeah, this time it is loading. So చూసుకున్నట్లయితే we got only 2 different kind of an objects. So realme object అనేది delete అయిపోయింది అన్నట్టు. సో మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గైస్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది. చూడండి ఈ విధంగానే మనకి ఎటువంటి రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాలన్నా కానీ వీ క్యాన్ యూజ్ ఇట్. అండ్ అదే విధంగానే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మల్టిపుల్ ఇన్పుట్ ఫంక్షనాలిటీస్ బేస్డ్ ఆన్ ద స్కీమాని బేస్ చేసి మనం సింపుల్గా యూజ్ చేయొచ్చు అన్నట్టు. మీరు ఒకసారి ఈ కోడ్ వాక్ త్రూ చేయండి. అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి సంబంధించిన కోడ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి, మీకు క్లీన్గా అండర్స్టాండ్ అవుతుంది. మేబీ నేను మొత్తం కోడ్ని ఒకే స్క్రీన్లో చూపించలేకపోతున్నాను ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ. తర్వాత మీకు కోడ్ అన్విజిబుల్గా ఉంటుంది అన్నట్టు. దానికోసం నేను కొంచెం బిగ్గర్ స్క్రీన్లోనే యూజ్ చేస్తున్నాను. ట్రై టు ఎన్హాన్స్ దిస్ పార్ట్ యాజ్ వెల్. Okay, so manu okoka request kosam we are done individual request making. One is in a post and get method and delete method and put request kuda chana easy as similar to that of a post method. Okay. Yes guys, mean as soon as possible no monstack application sambandhinchina video kuda upload chestanu. So na oka chinna request guys, na side nunchi meer ganaka mana channel ni first time chustunte please do like and subscribe guys. It will actually motivate me to do lot more videos in the same part. And thank you so much and see you in a better concept.